I am Dr. Appi Reddy, consultant in emergency department in SLG Hospital, Pachupalli, Hyderabad. ఇప్పుడు మనం చెప్పుకునేది పక్షవాతం. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఇంకొక ముఖ్యమైన అత్యవసర చికిత్స అందించేది ఈ పక్షవాత సంబంధించిన రోగులకి. ఈ పక్షవాత సంబంధించిన రోగుల్లో ఎక్కువ మెజారిటీగా సింప్టమ్స్ ఎట్లా ఉంటాయంటే కళ్ళు తిరగటం, వాంతులు, తలనొప్పి, లేకపోతే చెయ్యి ఒక పక్క వీక్నెస్గా రావడం, కాలో చెయ్యో వీక్గా ఉండటం, ఫేషియల్ ఓ పక్క వంకర తిరగటం, లేకపోతే మాట తడబడటం. అందుకని అంటారు ఫాస్ట్ అంటారు ఈ సింప్టమ్స్. అంటే ఫేషియల్ డీవియేషన్, అంటే ఫేస్ ఓ పక్కకి వంకర తిరిగినట్టు. ఆర్మ్ డ్రిప్పింగ్, అంటే చెయ్యి ఒక భాగం కదలకుండా అయిపోవటం, అది కిందకి పైకి పూర్తిగా ఎత్తలేకపోవటం. దాని తర్వాత ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీ, అంటే స్లర్రింగ్ కానీ అంటే నంగి మాట లాగా రావటం. సో ఇవన్నీ ఉంటే టైం, అంటే టైమ్ ఆఫ్ ఆన్సెట్ ది ప్రజెంట్ ది కరెక్ట్గా టై సకాలంలో కనుక అందిస్తే పేషెంట్ని వితిన్ 3 అవర్స్, గోల్డెన్ అవర్స్ అంటారు వీటిలో కూడా, ఈ వితిన్ 3 అవర్స్ కనుక పేషెంట్ను హాస్పిటల్కి తీసుకొచ్చి సకాలంలో గుర్తించి స్ట్రోక్ సిటీఆర్ ఎంఆర్ఐ చేస్తారు. సిటీ చేసుకుని ఇమీడియట్గా థ్రాంబోలైజ్ కనుక ఈ ప్రక్రియ కనుక చేయగలిగితే 80-90% అసలు స్ట్రోక్ లేని వాళ్ళతో కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్లా కూడా పేషెంట్ని ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే మెజారిటీ సందర్భాల్లో పేషెంట్ వచ్చే టైము ఆ గోల్డెన్ అవర్ దాటిన తర్వాత, అంటే యూజువల్గా ఏంటంటే పేషెంట్ వితిన్ 3 అవర్స్లో దాటిన తర్వాత రావటం ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అసలు అటువంటి సందర్భాల్లో 3-4.5 అవర్స్ దాటిన తర్వాత ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సో సాధారణంగా ఆ ఇంజెక్షన్ కనుక ఇవ్వకపోవటం వల్ల మామూలు ఓన్లీ ట్యాబ్లెట్స్ లేకపోతే వేరే ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల పెద్దగా అంటే దానంత మంచి ఎఫెక్ట్స్ దీంట్లో అంత కనపడటానికి అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ సో ఈక్వలెంట్ సో ఇంపార్టెంట్. ఎనీ గిడ్డినెస్ యూజువల్గా చలికాలాల్లో ఎక్కువగా మనకి, ఈ చలికాలాల్లో యూజువల్గా ఏంటంటే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా అధికంగా ఉంటాయి. ఈ చలికాలానికి ఏంటంటే ఈ రక్తనాళాలు స్పందించే గుణం ఉండటం వలన కొంచెం ఈ లోపల ఆల్రెడీ అండర్లయింగ్ క్లాట్ ఉండాలలో యూజువల్గా ఈ బ్లాక్స్ ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఈ చలికాలం ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఓల్డ్ ఏజర్స్, యంగ్ స్ట్రోక్స్, అంటే దీంట్లో ఇంకో ప్రాబ్లం కూడా అవేక్ స్ట్రోక్ అని ఇంకొకటి ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగించే ముందు మనకి విండో పీరియడ్ తెలియదు, ఎన్ని గంటలకు స్ట్రోక్ వచ్చి ఉంటుంది, నిద్రలో అతను లేచి ఉండకపోవచ్చు, లేదా అన్కాన్షియస్ అయి ఉండవచ్చు. విండో పీరియడ్ మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు పేషెంట్ లేవట్లేదని మార్నింగ్ తీసుకొస్తూ ఉంటారు, ఏవేక్ స్ట్రోక్ అంటారు. వీటిల్లో కూడా టైం నిర్ధారించడం కష్టమే. కాకపోతే వీళ్ళని అంటే ఆ విండో పీరియడ్ నిర్ధారించడానికి విండో ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే దాన్ని బట్టి ఇంజెక్షన్తో సరిపోతుందా లేకపోతే టాబ్లెట్స్ ఇవ్వాలా ఆ టైం బౌండ్ని కూడా చూసుకుని దాన్ని బట్టి నిర్ధారించడం జరుగుతుంది. సో వీటిల్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి డయాబెటిక్, హైపర్టెన్స్ మెయిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. దాంతోపాటు మన జీవనశైలి, ఆహార అలవాట్లు ఏమన్నా ఇలాంటివి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో స్ట్రోక్స్లో 3-4.5 అవర్స్ మ్యాక్సిమం ఈజ్ 2-3 అవర్స్, ఎంత ఎర్లీగా వస్తే అంత ఈ న్యూరాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి గిడ్డినెస్, వామిటింగ్, అంటే చిన్న చిన్న చాలామంది ఈ సంబంధించిన పేషెంట్స్ చిన్న గిడ్డినెస్ అండి 2-3 రోజుల నుంచి ఉంది, తలనొప్పి 3-4 రోజుల నుంచి ఉంటుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అప్పుడప్పుడు, ఇట్లాంటివి వస్తూ ఉంటారు 3-4 డేస్ తర్వాత. అప్పటికి స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిందే అయితే మనం ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సకాలంలో కనుక పేషెంట్ హాస్పిటల్కు వస్తే కరెక్ట్గా ట్రీట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అతను నార్మల్ ఇండివిజువల్ లాగా, నార్మల్ హ్యూమన్ లాగా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఇది చేయడానికి అవకాశం ఉంటుంది.